బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫైనల్లీ ఫ్లైట్ సేఫ్గా ల్యాండ్ అయింది. బేగంపేట ఎయిర్పోర్ట్లో సాంకేతిక సమస్యతో గంటన్నర నుంచి ఆకాశంలోనే చక్కర్లు కొట్టిన ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన ఫ్లైట్ సేఫ్గా ల్యాండ్ అయింది బేగంపేటలో. హైడ్రాలిక్ వీల్స్ ఓపెన్ కాకపోవడంతోనే గంట పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఇక ఫ్లైట్ సేఫ్ ల్యాండింగ్పై టెన్షన్ పడింది ఏవియేషన్ సిబ్బంది. గంటకు పైగా హకీంపేట్ అండ్ బేగంపేటలో ఏది సురక్షితమో గంటకు పైగా చర్చించారు. గాల్లో ఉండగానే సాంకేతిక లోపాన్ని సవరించారు టెక్నీషియన్స్. ఇతగెలుగు సేఫ్గా ల్యాండ్ అయింది ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. టైంలో ఫ్లైట్లో 12 మంది ఉన్నట్లు సమాచారం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన ఫ్లైట్ ఇప్పుడు 2 విజువల్స్ మనం చూస్తున్నాము. అక్కడ సాంకేతిక లోపం తలెత్తడంతో ల్యాండింగ్ కుదరలేదు. కేవలం 30 నిమిషాల చికిత్స. కాల్ చేయండి 9989527715. అది మనం ఫస్ట్ బాక్స్లో చూస్తున్నాము. గంటకు పైగా ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది ఫ్లైట్. ఇక ఒక 1.5 అవర్ తర్వాత హకీంపేట లేకపోతే బేగంపేటలో ఎక్కడా సేఫ్ ల్యాండ్ చేద్దామని అధికారులు చర్చించారు. అంతసేపు ఉత్కంఠ వాతావరణం నెలకొని ఉంది. ఈ టైంలో గాల్లోనే అక్కడే సాంకేతిక లోపాన్ని సవరించారు కూడా అధికారులు. దీంతో గంటన్నరకి ఇటకేలకు బేగంపేటలోనే సేఫ్గా ల్యాండ్ అయింది విమానం. అది సెకండ్ బాక్స్లో మనం చూస్తున్నాం సురక్షితంగా ల్యాండ్ అయిన విమానాన్ని. ఈ టైంలో ఫ్లైట్లో 12 మంది ఉన్నట్లుగా సమాచారం. అందరూ క్షేమంగా ఉన్నారు. దీంతో అంద ఊపిరి పీల్చుకున్నారు.